శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము అతి తీవ్రమైన కష్టాలు అనేవి దూరమైపోవాలి. కష్టాలు అంటే అనేకానేక కష్టాలు ఉంటాయి నాన్న. మనసు కష్టపడటము అనేది డబ్బు ఒక్కటనే కాదు, డబ్బు పుష్కలంగా ఉన్నా అనవసరంగా అపనిందల పాలవటం విషయంగా కావచ్చు, మానసిక ప్రశాంతత అనేది కోల్పోవటం విషయంగా కావచ్చు, అనుకున్న పనులు జరగకపోవటం విషయంగా కావచ్చు, కుటుంబ సమస్యల విషయం కావచ్చు, అనేకానేకం ఉంటాయి నాన్న. ఆ విధంగా అతి తీవ్రమైన కష్టాలు అనేవి దూరమైపోవాలంటే అమ్మవారికి ఒక్క మంగళవారం అన్నాడు. అమ్మవారికి అనంటే దుర్గా అమ్మవారు కానీ, మహంకాళి అమ్మవారు కానీ, లేదా గ్రామదేవత కానీ, ఆ అమ్మవార్లకి ఒక్క మంగళవారం అన్నాడు. నిమ్మకాయల దండ, నిమ్మకాయల దండ అంటే మినిమం 27 ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 27 నిమ్మకాయలు మినిమం ఉండాలి. 27 నిమ్మకాయలు అనేటువంటివి చక్కగా గుచ్చి ఆ దండని తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించటం. చక్కగా అక్కడ ఉంటే మరి అక్కడ ఉన్న బ్రాహ్మలు వేయటం జరుగుతుంది. కొన్ని గుళ్ళల్లో అయితే గ్రామదేవత గుడి అయితే మీకుగా మీరైనా వేయటము, ఆ విధంగా వేయటం. వేసిన తర్వాత చక్కగా పసుపు కుంకుమ వేసి పూజ చేయటము, అర్చన చేయటము. ఆ తర్వాత నైవేద్యంగా అన్నము అంటే బెల్లం అన్నము అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి. పాలు పోయొద్దు, అన్నంలోనే బెల్లం కలపాలి. అలాగే కొంచెం శుంఠి కూడా దంచి ఆ శుంఠి పౌడర్ కూడా కొంచెం వేయాలి. బెల్లపన్నంలో కొంచెం శుంఠి కూడా వేసి ఆ అన్నాన్ని, శుంఠి బెల్లము కలిపినటువంటి అన్నము, అది నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. అది నైవేద్యం పెట్టటము, ఇది ఒక మంగళవారం నాడు తప్పనిసరిగా ఆచరిస్తే ఎంత తీవ్రమైన కష్టాలైనా సరే తీరిపోతాయి. అసలు కష్టము అనేది ఉండదు. కష్టాలు దూరమైతాయి అమ్మవారి అనుగ్రహం వలన, ఆ అమ్మ అనుగ్రహం వలన కష్టాలు దూరమైపోతాయి. అందుకని ఈ చిన్న ప్రాసెస్ అనేది తప్పనిసరిగా ఆచరించండి నాన్న. పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు, ఒక టైం ఒకటే. మీరు చక్కగా తృప్తికరంగా మీరు అమ్మవారికి ఈ చిన్న ప్రాసెస్ అనేది చేయండి. ఒక మంగళవారం నాడు చేయాలి, అది కూడా మంగళవారం నాడు చేయాలమ్మ. ఈ విధంగా మీరు ఆచరించాలంటే ఎంతటి తీవ్రమైన కష్టమైనా సరే తొలగిపోతుంది. అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. ఈ విధంగా ఎన్నిసార్లు చేయాలి అన్న సందేహం కూడా కలగచ్చు. అడపాదడపా చేస్తుండండి మంచిది. చక్కగా ఈ విధంగా ఆచరించండి. అలాగే అమ్మవారికి మరొక మేము ఒక చీర పెట్టాలనుకున్నాము, లేకపోతే బ్లౌజ్ పీస్ పెట్టాలనుకున్నాము అనుకుంటే ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ పెట్టండి. ఎరుపు రంగు గాజులు, ఎరుపు రంగు జాకెట్ ముక్క, ఎర్రని పువ్వులు అవి సమర్పించండి. ఒక చీర సమర్పించిన ఎరుపు రంగు, మంగళవారం నాడు ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, దక్షిణ. దక్షిణలో తప్పనిసరిగా ఒక రూపాయి బిళ్ళ ఉండాలి నాన్న. ఒక రూపాయి బిళ్ళ తప్పనిసరిగా పెట్టాలి. మీరు ఎంత దక్షిణ అన్నా పెట్టండి. సహజంగా ఎక్కడైనా ఎవరికైనా సరే దక్షిణ ఇవ్వవలసి వచ్చినప్పుడు మీరు ఏదైనా శుభకార్యం చేస్తున్నారు, మరి బ్రాహ్మణునికి ఎంతో దక్షిణ మీరు మాట్లాడుకుంటారు, ఇన్ని వేలని ఎంతో మాట్లాడుకుంటారు, దానిపైన తప్పనిసరిగా ఒక రూపాయి బిళ్ళ పెట్టండి. సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా. ఒక్క రూపాయి బిళ్ళ తప్పనిసరిగా పెట్టి మీరు దక్షిణ ఇవ్వండి. మీరు ఎన్ని వేలు ఇచ్చారు అన్నదానికంటే కూడా ఆ ఇచ్చినటువంటి ఆ ఒక్క రూపాయి బిళ్ళో, 2 రూపాయల బిళ్ళో, అంటే చెలామణిలో ఉండే నాణ్యము, దానికి విలువ ఎక్కువ. అందుకని దక్షిణ పెట్టే తాంబూలం ఇవ్వండి. ఆ తాంబూలంలో, ఆ దక్షిణలో రూపాయి బిళ్ళ కానీ 2 రూపాయల బిళ్ళ కానీ తప్పనిసరిగా ఉంచాలి. ఉంచి ఇస్తే మీరు పెట్టిన దానికి సార్థకత, మీరు ఇచ్చినటువంటి దక్షిణ తాంబూలానికి విలువ గౌరవము అనేటువంటిది ఉంటుంది. ఈ చిన్న చిన్నవి సందర్భం వచ్చినప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను. మంగళవారం నాడు మాత్రం తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రము అనేది సమర్పించటం, అమ్మవారికి ఇవ్వటం చాలా చాలా మంచిది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.